అన్ని వర్గాల వాళ్ళకి రాజధానిలో నివాసం ఉండే యోగ్యత కల్పించింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం అమరావతిని విధ్వంసం చేసి అమరావతి ఆసనం చేస్తూ అమరావతిని ఒక శ్మశానంతో పోల్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేయటానికే కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం త్యాగం చేసి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా గత ప్రభుత్వం సిఆర్డిఏ చట్టంలో పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి జోను స్పష్టంగా పెట్టాం రోజు ఐదు శాతం భూముల్ని పేదవాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ ఉచితంగా ఇచ్చే భూమిలో బ్రహ్మాండమైనటువంటి ఆధునిక టెక్నాలజీతో ఇల్లు కట్టించే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఆర్ జోను ఆర్ ఫైవ్ జోన్ అని పెట్టి ఇవాళ ఒక ఎలక్స్రా ఎల ఎలక్ట్రానిక్ సిటీకి ఇచ్చినటువంటి భూమిని పేదవాళ్ళకి ఇస్తున్నావు సెంటు పట్టాలు ఇస్తున్నావు అని చెప్పి ఈరోజు రెచ్చగొడతా ఉన్నాడు మరి ఏమీ చేయకుండా అక్కడ నువ్వు సెంటు పట్టా ఇస్తే అంటే ఏమీ చేయకుండా అంటే ఏ అభివృద్ధి ఆ నువ్వు ఇచ్చే సెంటు పట్టాకి దారి లేదు కనీసం తాగటానికి మంచి మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు కనీసం ఆ ప్రాంతంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు ఏమీ లేకుండా ఏమీ అభివృద్ధి చేయకుండా సెంటు పట్టా అక్కడి ఇస్తే దేనికి ఉపయోగపడుతుంది ప్రజలకి అంటే పేదవాళ్ల మీద నీకున్న చిత్తశుద్ధి ఏంటి నీకున్న ప్రేమ ఏంటి తెలుగుదేశం హయాంలో తొమ్మిది విశ్వనగరాలను కట్టి ఒక బ్ర అద్భుతమైన రాజధాని కట్టి దాంట్లో పేదలకి భాగస్వామ్యం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన చేసి ఒక జోన్ని ప్రత్యేకంగా పెట్టాలకి పదిహేను వందల పైన పేదవాళ్ళకి ఇళ్ల కోసం కేటాయించి సిఆర్డిఏలో చట్టం చేసి అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి చేస్తే ఈరోజు నువ్వు చేసిన పనేంటి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు దానికి రైతులు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు కోర్టు రేపు ఫైనల్ జడ్జిమెంట్లో ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకుంటానంది సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు ఇచ్చే పట్టాలు ఇప్పుడు ఇచ్చే పట్టాలు దేనికి పనికిరావు అంటే జగన్మోహన్ రెడ్డి రేపించే సెంటు పట్టాలు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు అని స్పష్టంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి పనికిరావు దాని మీద రైట్ రాదు ఏదైనా తుది తీర్పు రైతులు వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి జడ్జిమెంట్ని అనుకూలంగా అని తుది తీర్పుని స్పష్టంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నాను ఈలో పడావుడిగా రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి సెంటు పట్టాల అడావుడి పెట్టాడు దానికి ఎప్పటి నుంచో శాంతియుత మార్గంలో ఒక శిబిరాన్ని పెట్టుకొని ఆ ప్రాంతంలోని రైతన్నలు మహిళా సోదరీమణులు రైతులు నిరసన వ్యక్తం చేస్తూ మేమిచ్చింది భూమికి భూమిని రాజధాని కోసం ఇచ్చాం మాకు రోజు సిఆర్డిఏతో స్పష్టమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి దాంట్లో మాకు అభివృద్ధి చేస్తాము అభివృద్ధి చేసి మీ భూముల విలువను పెంచి మీ భూమిని అన్ని రకాలు అభివృద్ధి చేసినాక చేసిస్తామని చెప్పి ఆ రోజు మాకు అగ్రిమెంట్ చేశారని దాని ప్రకారం మా భూమిని ఇవ్వండి ఇట్లాగ మీరు అగ్రిమెంట్లో ఒక పద్ధతి చట్టాల్లో ఒకటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అమరావతి మీద కక్షతో అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్ని శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఇది ఎవడండి పోతురాజు అంట ఎవడండి ఈ పోతురాజు ఇష్టారీతిన శాంతియుత మార్గంలో మహిళా సోదరీమణులు పెద్దలు రైతనలు ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్కడ నిరసన చేస్తూ ఉంటే తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి ఆ హక్కుని ఆ హక్కు కోసం వాళ్ళు శాంతియుత మార్గంలో నిరసన చేస్తూ ఉంటే ఎవరిని అడిగి భూములు ఇచ్చావే నువ్వు ఒక మహిళని పట్టుకొని మాటలు నిన్ను అడగాల ఏంటరా నువ్వెవడరా ఆ మాట అంటానికి పోతురాజు నువ్వు ఎవడరా ఆ మాట అంటానికి అని అడుగుతా ఉన్నావు రాజధాని రైతుల తప్పున మేం మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఎవడురా ఆ మాట ఎవరిని అడిగి రైతులకి ఎవరిని అడిగి భూములు ఇచ్చావే అని మా అక్కల్ని మా చెల్లెల్ని అన్నావు నువ్వు నువ్వు ఎవడురా ఆ మాట అంటానికి పోతురాజు అని మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం నీకేం హక్కు ఉంది నువ్వు తాడేపల్లికి బానిసలాగా పనిచేయాలనుకుని చేసుకో తాడేపల్లికి నీ పోస్టింగుల కోసం ప్రమోషన్ల కోసం ఏం బానిస బతుకు బతుకుతో బతుకు కానీ నీకులాగా బానిసలు కాదు అమరావతికి రైతులు ఇచ్చిన రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు తమ ప్రాణ సమానంగా చూసుకున్న భూమిని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు భూమినిస్తే ఎవరిని అడిగిచ్చావే భూమి ఎవరిని అడిగిచ్చావే అంటే నీకు ఇదేనా నీకు చదువు నీకు సంస్కారం నేర్పింది నీ పోలీస్ డ్రెస్ నేర్పింది ఇదేనా భాష శిబిరాల్లోకి వెళ్ళి పోయినా వాళ్ళు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారా వాళ్ళు ఎప్పటి నుంచో శిబిరాల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో శిబిరాల్లో శాంతియుతంగా శాంతియుత మార్గంలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటిది వాళ్ళని వాళ్ళ శిబిరాల్లోకి వెళ్ళి ఖాళీ చేపించడం ఎవడిచ్చాడు నీకు హక్కు అని అడుగుతా ఉన్నా ఏ చట్టం ఇచ్చింది ఏ సెక్షన్ ఇచ్చింది ఏ రాజ్యాంగం ఇచ్చింది ఈరోజు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం కానీ ప్రజలకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ తమ హక్కులకి భంగం కలిగినప్పుడు శాంతియుత మార్గంలో తమ నిరసన వ్యక్తం చేయొచ్చని చట్టం చెప్తా ఉంది రాజ్యాంగం చెప్తా ఉంది మీ డీజీపీ చెప్పాడు గతంలో ఆ మాట అలాంటిది నువ్వు ఎవరిని అడిగిచ్చావే భూముల్ని రైతుల రెక్క వెనక్కి విడిచి చేతులు అక్కడ కర్రకి కట్టేస్తా ఉన్నాడు ఈ మూర్ఖుడు పోతురాజు ఈ డిఎస్పి పోతురాజు లోపల